రండి రండి, రాయంపేట కడప, రాజంపేట కడప. పల్లెవనికి బస్సు వచ్చింది. యో, నిదానంగా రండి. ఆ బస్ అంతా ఖాళీయే, ఎందుకంటే కొట్టుకొని చేస్తారే. ఏం కండక్టర్, బస్సులో సీట్లన్నీ పెరికేసినారా? ఏందమ్మా స్వామి, చిత్రాడేదానికి కండక్టర్ దృష్టి నీకా? కండక్టర్, సీట్లు ఉండవు లోపల. ఆహా, లేవు పెద్దాయను, మంచాలు వేసినాం, పోయి పడుకోపో. ఆ కండక్టర్, ఒక మంచం కూడా లేదు బస్సులో. ఏంగా వచ్చా అనుకో, బస్సు కిటికీలోంచి దిగితే కింద. అరత్త, ఇక్కడ సీట్ ఖాళీగా ఉంది, కూర్చుందామరా. అమ్మా, ఆ సీట్ లో నేను టవాల్ వేసి పెట్టినమ్మా, ఇంకొక సీట్ లోకి పోయి కూర్చోపోండి. రే బాబుతే, విన్నారా అండి, అటు సీట్లు అన్ని ఖాళీగా ఉన్నాయి, కూర్చుందామా? ఎందుకు కూర్చునేది? ఈ సీట్ లో అన్ని టవాళ్ళు కట్టి ప్లేస్ పెట్టినది కనపడలేదు నీకు? సరేలే పెద్ద అయినా, ఒరే ఏ పక్కన కూర్చున్నావరా అండి, ఖాళీగా ఉన్నాయి. ఏదో ఖాళీగా ఉన్నది అజరా, సీట్లో కవర్లు కట్టిపులు కవర్లన్నీ పెట్టిన కళ్ళు ఉన్నాయి, దింగిపోయినాయి నీకు. అదో బస్సులో ఎన్ని సీట్లు ఉంటే అన్నింటిలో గుడ్డపాత్ర ఇచ్చివి, మేము ఆడ కూర్చోవాలి. వాళ్ళకి నన్ను ఏది ఉంటుంది, మేము కష్టపడి కిటికీలో ఉంచి చేతులు పెట్టి అన్నింటిలో కట్టిపులు కవర్లు వేసింది, నువ్వు కూర్చునేది అందుకే. కాదు పెద్ద ఆయన, ఇప్పుడు ఒకటో రెండో వేసుకుంటావో, బస్సులో ఎన్ని సీట్లు ఉంటే అన్ని సీట్లలో నువ్వు గుడ్డపేలికి లేచే. ఏమిటి ఇది? కండక్టర్, నేను బస్ దిగేస్తాను, ఒక్క సీటు కూడా లేదు. కాదమ్మా, బస్సు అంతా ఖాళీనేమ్మా, పోయి కూర్చోపోండి మా సీట్లో. మరి ఏది కండక్టర్, బస్సు సీట్లు ప్రతి ఒక్క సీట్లో కట్చిపులు టవాల్ వేసినారు. కాదు, కిటికీ తీసి అవతల దేగండి సరిపోతుందా? ఏం కండక్టర్, ఒళ్ళు ఎట్టున్నారు నీకు? కాదు పెద్ద అయినా, ఒకటో రెండో మూడో వేసుకుంటారు. బస్సులో ఉండే సీట్లన్నీ కట్చిపులు టవాల్ వేసి పెట్టే, మిగతా వాళ్ళు యాడ కూర్చోవాలని. ఆ కండక్టర్, ఎవరు నా డ్రైవర్ సీట్లో కట్చిపు వేసినారా? ఎవరియా, డ్రైవర్ సీట్లో కూడా ఖర్చు పెట్టారంట? కండక్టర్, ఆ ఖర్చు నాదేలే, తెలియక వేశాను. కాదమ్మా, ముందు పక్క స్టీరింగ్ ఉంటుంది, పక్కనే గేర్ ఉంటుంది, అయ్యన్న చూసేదిలే నువ్వు. ఏ లేయా లే పెద్ద, నేను కూర్చోవాలి సీట్లో. అదో ఎవరు నువ్వు, ఏం డబ్బా ఇచ్చినావే, పో ఎనకల కూర్చోపో. ఏ నువ్వు లేయా పెద్దయినా, ఇది నా సీట్ కానీ ఇదే. కాదేం పొత్తం, ఏమన్నా సారా ఏమన్నా దాకొచ్చిన? అదో నేను బస్సు లాస్ట్ కు పోయి మళ్ళీ ఏడకు వచ్చి తర్వాత నువ్వు కానీ లేకున్నావు అనుకో, నీకు మర్యాద ఉండదు. సరేలే, నువ్వు తిరుక్కొని రాపో, నీ వల్ల నువ్వు చూసుకోపో. ఏం పెద్ద బెదిరిస్తున్నాడే బస్సులో? ఏంది మొత్తం నిలబడుకున్నారు, సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయే, ఏ కూర్చోటి చేస్తాం సీట్ లో. అమ్మా, నేను ఇక్కడ కూర్చుంటామా, సీట్లు ఖాళీగా ఉన్నాయా? ఒబ్బే, ఎవరు కూర్చునేది? ఆ సీట్లో నేను టవాల్ వేసి పెట్టినా, అట్టే నిలబడుకో, మేము కోక పట్టుకొని నిలబడుకో. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, కోక పట్టుకొని నిలబడుకోమని చెప్పేసి. బా, ఒకరోజు సందు ఇండియా స్వామి, టికెట్ 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 నా తీసుకోమని తీసుకోండి. కడప ఒక ఐదు టికెట్లు స్వామి. కా బస్సు అంతా ఖాళీ ఉన్నదియా, అన్ని సీట్లు వదిలేసి అందరు నిలబడుకో ఉన్నారా? యో ఎవరియా, బస్సులో సీట్లు మొత్తము అన్ని టవాల్లో ఖర్చు ప్లేస్ పెట్టినారా? నేనే కండక్టర్, మా చుట్టాలంతా ఎగుతారు బస్సులో, వాళ్ళకందరికీ సీట్లన్నీ తీసి పెట్టినలే. కాదుయా, సీట్లు తీసి పెట్టినావు, కూర్చునే దానికి మీ చుట్టాలు రావాలి కదా. కండక్టర్, మా చుట్టాలంతా బోయినపల్లిలో కొంతమంది, నందలూరులో కొంతమంది, ఒంటి వీటిలో కొంతమంది ఎగుతారు. కాదుయా, అంతవరకు వాళ్ళు కూర్చుంటారు కదా, వాళ్ళు వచ్చినాక ఇల్లు లేచారు కదా. వద్దులే కండక్టర్, మా సీట్లు మాకుండి ఎవరు కూర్చోవద్దు అంటే. ఆ టికెట్ తీసుకోండి, మా టికెట్ తీసుకోండి. ఎక్కడికమా? కండక్టరు, కడప రెండు ఇవ్వండి, మోకాలు నొప్పులు వస్తున్నాయి కండక్టరు, ఎక్కడ ఒక సీటు కూడా ఖాళీ లేదు. కాదు మాధవ్, నీకానే ఉన్నా చూడు, అడు కూర్చో. నువ్వేమో తెలుగు నీకు, కానీ మమ్మల్ని నేను ఖర్చు ప్లేస్ పెట్టుకుంటే ఆ ఖర్చు ప్లేసిన సీట్లో ఎదుగుతుంటావు మనం. నందలూరు వచ్చి దిగేవాళ్ళు దిగండి, నందలూరు నందలూరు. ఏ పెద్ద అయినా లే పెద్ద అయినా, ఈ సీట్ నాది కానీ ఇది. కాదు, ఏమి నువ్వేమన్నా కొనుక్కొని ఏమన్నా బస్సులు ఏమన్నా పెట్టినా? యో స్వామి, నేను ఎప్పుడు నుంచో కూర్చున్నాయా స్వామి ఈ సీట్లో? అది కాదు అయినా, నేను బస్సు ఎక్కుతానే ఈ సీటు ఖాళీగా ఉనింది, ఆమెనా టవాలు వేసినా, నేను కిందికి పోయి నీళ్ళు దాకొచ్చి మళ్ళీ టవాలు తీసి నేను కూర్చున్నా. కాదు, అయితే నువ్వు టవాలు వేసావని నువ్వే కూర్చోవాలని రూల్ ఉన్నది ఇదే. కాదు, ఈ బస్సులో 30 సీట్లలో వాడు వాడు ఎవడో ముసిలి నా కొడుకో 30 సీట్లో టవాలు వేసి పెట్టున్నాడు, వాడు ఎవడో నా కూర్చొని ఇచ్చినాడా? వద్దే, నేను కూడా మాట్లాడిన కొడుకు మెట్టి తీసుకొని ఈ నుంచి కొడుతున్నా కొడుకు, నిన్ను గబ్బులే కొడుక. అయ్యో స్వామి, నువ్వు సీట్ నుంచి పైకి లేయ్యా స్వామి, నేను కూర్చోవాలా? కాదు, నేను నీ గజ్ చెప్పేదా, నేను లేను, నీ దిక్కుని చాటు చెప్పుకోపో. యో పెద్దయినా స్వామి, నేను కండక్టర్ కన్నయ్యా స్వామి. కాదు కండక్టర్, కాకి సొక్క కాకి ప్యాంట్ అన్న వేసుకుంటే గుర్తుపడతా, నువ్వు మామూలు గుడ్లు వేసుకొని వచ్చే నాకేమి తెలుసు. కాదు, నా సీట్లో నువ్వు కూర్చొని నన్ను 1 మీటర్ దాకా తోడుకొని వచ్చావు నువ్వు, ఎవరం పెట్టుకోనే. యో పెద్దయినా, మీ ఓలేరియా స్వామి, సీట్లన్నీ ఖాళీ పెట్టి జనాలందరూ నిలబెట్టినావు నువ్వు. ఓ కండక్టర్, బకల పట్లో ఉండాలి బా, ఎక్కుతారు మా సుత్తాలంతా, వాళ్ళు గుర్తుంటారు సీట్లు ఉందా. నాయనా, మోకాలి నొప్పుగానే నాయన, ఈ సీట్లో కూర్చుంటా ఎవరో ఖర్చు పేసినారో. ఓ ముసలమ్మ, ఇంతసేపు నిలబడుకోలేవు నువ్వు, కడుపు వచ్చిందాక. కాదు, ఆ సీట్లో నేను ఖర్చు పేసుంటే ఎత్తుకొచ్చుంటావు నువ్వు. ఓ పెద్ద అయినా, ఏంది నువ్వు ఒకనన్నా కూర్చొని ఏ స్వామి నువ్వు? ఏం కండక్టర్, ఏం జమ్మం పడుతుండవు, అంతగా ఉంటే నువ్వు లేచి ఆమెను కోసం పెట్టుకో నీ కాడ. ఓయా స్వామి, కడప వచ్చిందాక రెండుసేపు కూర్చుంటాయా స్వామి?
ఏమిటిలో నువ్వు గుర్తునైతే నా కోసిపోతే నువ్వు గుర్తునైతే కాదు కళ్ళకి సెట్లు పడి కిటికీలో ఉంచి కర్చీపులో టవాలు వేసింది నువ్వు గుర్తునేది ఎందుకే ఆదిపతి అయినా ఇన్ని కర్చీపులో ఇన్ని టవాలు ఆనించి తెచ్చినావు నువ్వా ఒరే నైనా నేను ఎప్పుడన్నా బసుకు పోవాలంటే ఊళ్ళో ఉన్న వాళ్ళందరి దగ్గర టవాళ్ళు కర్చీపులు ఒక గోతాలకి వేసుకొని వచ్చారా నైనా నా కండక్టర్ బస్సులో సీట్లు ఉన్నాయా ఆ ఉన్నాయి రామా ఎక్కుదురా ఎక్కువ 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 అమ్మ నీకేమో బుద్ధి ఉంది కదా కాదు ఖర్చు పోయిస్తున్నా కదా సీట్లో నిన్న ఊడు కూర్చోమనింది సారీ పెద్ద అయినా కండక్టర్ కూర్చోమన్నాడు కాదు కండక్టర్కి ఏం తెలుసు టికెట్లు కొట్టి లెక్క తింకొని అడు కూర్చున్నది తెలుసు సార్ సీట్లు పెట్టి వాళ్ళకి తెలుసు కిటికీలో నుంచి అమ్మ ఎంతసేపు నిలబడుకుంటా కొనే సీట్లో కూర్చోలే మా ఓళ్ళు రారంట అది ఆ బస్సు దిగేటప్పుడు కూర్చోమంట నువ్వు ఆ కడప వచ్చింది దిగండి 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 దిగండి